అలా ఇడిదుండి పక్కన అక్షర సూర్యుడు మహాకవి అలిశెట్టి అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఈరోజు అంగడి బజార్ దగ్గర ఉన్నటువంటి వారి విగ్రహానికి మేము అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారు అదే విధంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గౌరిశెట్టి శ్రీను గారు వారి కార్యవర్గం మాజీ అధ్యక్షులు గౌరవ ఈ రోజున వారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మహా కవి విప్లవ కవి అని చెప్పి ఉన్నాము. అక్షర సూర్యుడు ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా అంటే వారి వారు రాసేటటువంటి రచనలు ఎలా ఉండేవి అంటే దైనందిన ఎలా అయితే ఉంటారో మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రపంచం ప్రకృతి అనుభవిస్తున్నటువంటి బాధలు సంతోషాలు సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయో వారినే వారి కవిత యొక్క ప్రధాన భూమికగా ప్రధాన అంశంగా మార్చుకొని కవితలు రాస్తుండేవారు. అంటే వారి కవితల ద్వారా ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి కవి మన జగిత్యాల ముద్దుబిడ్డ పద్మశాలి ముద్దుబిడ్డ. నిజంగా మా కుటుంబాలన్నీ కూడా వారితో కలిసి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండడాన్ని మేము గర్వంగా చెప్పుకుంటాము. వారి యొక్క ఘనత వారి యొక్క జ్ఞానం సందర్భంలో ఉన్నటువంటి జ్ఞానంగా ఎంతో ఎత్తుకు ఎదిగేవారు. కానీ నా కళను నా కవిత్వాలను అమ్ముకోను, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను ప్రస్ఫుటంగా ప్రపంచాన్ని తెలియజేయడానికే నా కవిత్వాన్ని నేను రాస్తున్నాను అని నమ్మినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మరి ఈ రోజున జయంతి వర్ధంతి కూడా ఒకటే రోజు రావడం ఒక బాధాకరం. కానీ వారు ఈ రోజున మన మధ్య లేకపోవడం నిజంగా మా అందరికీ కూడా ఉన్నటువంటి లోటు. మరొక్కసారి వారి జయంతి వర్ధంతి సందర్భంగా మన జగిత్యాల ముద్దుబిడ్డ అయినటువంటి అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. యువత అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణలోనే కాదు తెలుగు వారి ప్రతి వారికి కూడా సుపరిచితులు అలిశెట్టి ప్రభాకర్ గారు. వారు జీవించి ఉన్ననాడు కూడా వారి రచనలు ఎన్నో పత్రికల్లో ప్రచురించబడి వారి రచనలు చదివిన వారిని సమాజం గురించి ఆలోచించే విధంగా ఆ రచనలు ఉండేవి అని చెప్పి ప్రతి వారు చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ దినపత్రికలో ఒక రచయిత అలిశెట్టి ప్రభాకర్ గారి రచనల గురించి వివరిస్తూ ఒక పెద్ద వ్యాసం వచ్చింది. అది కూడా ఈ మధ్యకాలంలో వచ్చింది, అది చదవడం జరిగింది. నాకైతే జగిత్యాల వాసిని కాబట్టి వారి కుటుంబ నేపథ్యం కావచ్చు, మిగతా ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుసు, మరి మీడియా ద్వారా కొత్త తరానికి కూడా మనకు తెలవాలి. అలిశెట్టి ప్రభాకర్ గారు అంత గొప్ప రచయిత అయి కానీ వారి జీవితాన్ని బీదరికంలో గడిపాడు. బీదల గురించి ఎల్ల వేళలా సమాజానికి తెలిసే విధంగా, కార్మిక కర్షకుల గురించి తెలిసే విధంగా, సామాన్యునికి అర్థమయ్యే విధంగా వారి రచనలు ఉండేవి. రచన కొన్ని నేను చదివినవి చాలా చిన్న ఉన్నా కానీ దాంట్లో అర్థం గొప్పది. వాక్యాలు తక్కువ అర్థం ఎక్కువ. మరి అంత గొప్ప కవి రచయిత అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి వర్ధంతి నేను జరుపుకుంటున్న సందర్భంలో మొన్ననే ఈ మధ్యకాలంలో వారి కుటుంబ సభ్యులు కూడా లైబ్రరీలో కలవడం జరిగింది. వారి కొడుకు కూడా బాగా మంచి అదే భావాలు ఉనికిపుచ్చుకున్నట్టు అనిపించింది, మాట కానీ అన్నీ కానీ. మరి వారు జగిత్యాల పట్టణంలో వారికి ఏదైనా అవసరం ఉన్నా కానీ
వారి కుటుంబానికి అన్ని విధాలా చేయూతను ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాల ధైర్య సాహసాలు అష్టైశ్వర్యాలు కూడా ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను।